ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాము. ఫిష్ని ఇలా నీట్గా ఫ్రెష్ వాటర్తో కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ వేసుకోవాలి. తరువాత కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొంచెం పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు బైండింగ్ కోసం కార్న్ ఫ్లవర్ 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత మైదా 2 స్పూన్లు వేసుకోవాలి. ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఒక 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా స్క్వీజ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని ఈ బ్యాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నిటికీ బ్యాటర్ పట్టుకునేలాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టేసి 1 గంట సేపు రెస్ట్లో ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఇలా అన్నీ ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా గోల్డ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసేయాలి. చూసారు కదా, ఫిష్ ఫ్రై చాలా సింపుల్గా రెడీ అవుతుంది. ఈసారి అందరూ ఇలానే ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.